బలంగా ప్రోత్సహిస్తున్న మంత్రివర్యులు బాలే శ్రీనివాస్ రెడ్డి గారు, ఎన్వైరన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ ద చీఫ్ గెస్ట్ విత్ ద ప్లాంట్. రౌండ్ ఆఫ్ అప్లాజ్ ప్లీజ్. ఐ రిక్వెస్ట్ మొహమ్మద్. కాకపోతే మన ఇంట్లోనే చూస్తే కదా మనము కరెక్ట్ అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ వాడుతూ ఉంటాం, కానీ దాన్ని కొద్ది రోజులు మనం కంట్రోల్ చేసామనుకోండి అది కరెంట్ ఛార్జెస్, కానీ మన కరెంట్ ఛార్జెస్ కూడా తగ్గుతాయి. మనం ఎక్కువ వాడేసి కరెంట్ ఛార్జెస్ ఎక్కువ వస్తున్నాయి అనుకుంటాం, అవసరం లేని చోట కరెంట్కి ఆఫ్ చేశారనుకోండి మనకు ఛార్జెస్ ఉండవు, మనకు భారం ఉండదు, తర్వాత మనకి ఎనర్జీ కన్జర్వేషన్ కూడా జరుగుతుంది. అలాగే బయటికి ఊరుకూరుకు పోతూ ఉంటాం, బయటికి పెట్రోల్ డీజిల్ వేసుకొని ఒక్కసారి వెళ్ళినప్పుడు అన్ని పనులు ఒకేసారి చూసుకుంటే కదా మనకు అది కూడా మిగిలిస్తాం కదా. సో ఇది మహిళలకు మనమే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనం మారితే మన పిల్లలు మారుతారు, మన పిల్లలు మారితే భావితరాలన్నీ బాగుంటాయి. అలా కాకుండా మనమే నెగ్లిజెన్స్గా ఉంటూ మనమే కరెంటు వేస్ట్ చేస్తూ మనమే డీజిల్ పెట్రోల్ వేస్ట్ చేస్తే మన పిల్లలకి ఏముండదమ్మా, వాళ్ళు చాలా కష్టపడతారు భావితరాలు. సో ఇప్పుడు మన గ్రూప్ మెంబర్స్లో ఏదైనా సరే ఒకటి ఆచరణ చేద్దామంటే మనమే ఫస్ట్ ఉంటాం. సో ఆ విధంగానే మనం ఈ ఎనర్జీ కన్జర్వేషన్లో మీకు తెలియదు కాదు, ఇది జస్ట్ మీతో మాట్లాడితే మళ్ళీ మీకు ఇంకా బాగా ఉత్సాహంగా చేస్తారనే ఉద్దేశంతోనే మీరు వినండి ఇది. సో మనం ఈరోజు నుంచి ఇంట్లో ఏం చేస్తామా, బాగా అవసరం ఉంటేనే కరెంటు వేస్తాం, అవసరం ఉంటేనే గ్యాస్ వాడతాం, అవసరం ఉంటేనే బయటకు వెళ్తాం, బయటకు వెళ్ళినప్పుడు ఒక మూడు నాలుగు చిట్టాలు రాసుకుంటాం మనకు కావాల్సిన వస్తువులు. ఇది చూసి మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు, ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా కొద్దిమంది వచ్చినట్లున్నారు, వాళ్ళు నేర్చుకుంటారు, అదే మా అమ్మ ఇట్లా చేస్తే వాళ్ళు కూడా మనకు ఫాలో అవుతారు. దీనివల్ల వాళ్ళు కూడా వాళ్ళకు భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందమ్మా. దాని గురించి మీరు ఒకసారి ఈరోజు ఇంటికి వెళ్తారు ఆలోచించి మన గ్రూప్ మెంబర్స్ కూడా ఇది ఇలా వెళ్ళాము మీటింగ్కు, మనం అంతా ఇట్లా చేద్దాము, ఇట్లా అంతా చేద్దాము, మన పిల్లలు బాగా చేసుకున్నామని మన గ్రూప్ మీటింగ్స్లో కూడా డిస్కషన్ పెట్టుకుందాం. మనం ఈరోజు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ ఎండింగ్లో ఐస్ డిస్ట్రిబ్యూషన్ కోసం చేస్తున్నాం ఇక్కడ. ఈ చాలామంది మనం పవర్ సేవింగ్ అంటే ఓన్లీ మనం ల్యాంప్స్ లైట్లు ఎల్ఈడి బల్బులు వాడడం వల్లనే ఎనర్జీ సేవ్ అవుతుందని అనుకుంటున్నాం, అది ఒక్కటి భాగం మాత్రమే. మీరు మా డిపార్ట్మెంట్ను గమనిస్తే ఈ కోవిడ్-19లో మేము అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లైని హాస్పిటల్స్ కానీ మన ఫ్యాక్టరీలు మన ఇళ్ళకి కానీ అలాగే ఇప్పుడు ఫ్యాక్టరీలు కానీ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై వాడడం వలన మేము డీజిల్ జనరేటర్స్ను వాడకాన్ని తగ్గించేసాం. దానివలన నేషనల్ సేవింగ్ జరుగుతుంది, దానివలన మాకు మంచి కూడా జరుగుతుంది, మనం పవర్ సేవింగ్ కూడా చేయగలుగుతున్నాం. అలాగే చాలామంది మీరు చూస్తుంటారు ఈ షార్ట్ సర్క్యూట్ అయిపోయి చాలా దగ్గర ఇల్లు మంటలు రావడం అవన్నీ జరుగుతుంటాయి. దీనికి మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే మనము ఎక్విప్మెంట్ని ఎక్కువ వాడడం, వైర్ సైజులు తక్కువ వాడుతున్నాము, ఆ వైర్ సైజులు తక్కువ వాడడం వలన కూడా మనకు ఎనర్జీ లాస్ జరుగుతుంటుంది. దానివల్ల ప్రమాదాలు వచ్చి ఇల్లు షార్ట్ సర్క్యూట్ అయినప్పుడల్లా అది మంటలు వచ్చేసి ఇల్లు కానీ మనకు ఏదైనా వస్తువులు కానీ కాలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనము ఎల్ఈడి ల్యాంపులతో పాటు మనం వాడే ఎక్విప్మెంట్ను ఎంత వాడుతున్నాము, దాని వెనకాల ఉన్న వైర్ సైజులు కూడా కేబుల్ సైజులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు అలాగే ఇప్పుడు మేము మీకు చాలా వరకు చూస్తే మీరు మన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు అన్ఇంటరప్టెడ్ పవర్ ఎక్కడ కానీ పవర్ సప్లై ఫెయిల్యూర్ కాకుండా ఇవ్వగలుగుతున్నామంటే చాలా ఇండస్ట్రీస్కు మీరు సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ స్పిన్నింగ్ మిల్స్ కానీ ఇవన్నీ చూస్తే ఒక్క నిమిషం కింద వాళ్ళకు ఒకసారి పవర్ పోయి పవర్ వస్తే వాళ్ళకి చాలా లాస్ జరుగుతుంది. సో ఆ లాస్ జరగకుండా కాపాడడం కూడా మనం ఎనర్జీ సేవింగ్ కిందనే వస్తుంది. సో ఇవన్నీ మా ఆఫీసర్లు కానీ మా ఎంప్లాయీస్ కానీ చాలా కష్టపడి రాత్రి మొహలు పనిచేసి మీకు పవర్ పోకుండా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇస్తున్నారు, దానికి మేము ఇక్కడ నుంచి గౌరవిస్తున్నాం. వాళ్ళు మా ఎంప్లాయీ యొక్క కష్ట నష్టాలను మీదంతా గౌరవిస్తారని కూడా మేము అనుకుంటున్నాం. మరి ఈరోజు ఇంధన పొదుపు మీద మరి మీటింగ్కి మహిళా మరి సంఘాల సభ్యుల్ని ఎందుకు పిలవడం జరిగింది అనేది చాలామంది మహిళలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆలోచిస్తుంటారు. మరి మన రాష్ట్రంలో మనము గత 25 ఏళ్లుగా
స్వయం సహాయక సంఘాలన్నీ కూడా మహిళా సంఘాలన్నీ కూడా చాలా చక్కగా మనకు ఎస్ఎస్జీస్ ఆల్మోస్ట్ 10 లక్షల ఎస్ఎస్జీస్ మనకు కోటి నియర్లీ 1 crore రూరల్ అండ్ అర్బన్లో కలుపుకొని మెంబర్స్తో చాలా సక్సెస్ఫుల్గా ఆర్గనైజేషన్స్ మనకున్నాయి. వారందరూ కూడా చక్కగా మనకు సోషల్ అండ్ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ అంటే సామాజిక ఆర్థిక మరి సాధికారతిక సాధించి మహిళలు ముందుకెళ్తున్నారు. పొదుపు అనే మరి విషయంలో మరి అందరు కూడా దాని యొక్క విలువ తెలుసుకొని మరి ఈరోజు బ్యాంక్ లింకేజ్ సుమారు 40,000 crore వరకు మనకు అన్ని గ్రూపులకు అందుతుందంటే పొదుపు అనే విలువ మీ అందరికీ తెలిసింది. కాబట్టి ఆ పొదుపు మరి మామూలుగా రెగ్యులర్గా ఉండే మనీ మ్యాటర్స్లో దాంట్లో పొదుపు అంటే ఇక్కడ ఇంధన పొదుపు గురించి కూడా మరి మహిళలకే వారినే అవేర్నెస్ క్రియేట్ చేస్తేనే మనకు ఈ పొదుపు అనేది అవుతుంది, ఈ కన్జర్వేషన్ ఎనర్జీ అనేది అవుతుందని చెప్పేసి మీ అందరికి కూడా ఇక్కడ పిలవడం జరిగింది. మరి దీంట్లో ముఖ్యంగా మనం ఎందుకు పొదుపు చేయాలి? పొదుపు లేని జీవితం మనకు అదుపు లేని నావ వంటిది. సో మనకు పొదుపు అనేది ప్రతి చోట మనకు అవసరమే. అలాగే మీరు మరి ఇంధనం పొదుపు చేస్తే ఒకటి పర్సనల్గా మీ కరెంటు బిల్ తగ్గుతుంది, 1. 2, ఇంతకుముందు మన గోపాలరావు గారు చక్కటి ఫిల్మ్ చూపించారు, ఇంకా చూపించాలని ఆయన ఇంకా ఉన్నారు మనందరికీ.